ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. కీర్తనల గ్రంథము 37:23. సహోదరి సహోదరులారా, యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, మూర్ఖచిత్తులు యెహోవాకు హేయులు, యథార్థముగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు. నిశ్చయముగా భక్తిహీనునికి శిక్ష తప్పదు, నీతిమంతుల సంతానము విడిపింపబడును అని. ప్రియులారా, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు. వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. కలిమియు సంపదయు వాని ఇంట నుండును, వాని నీతి నిత్యము నిల్చును. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, నీ మార్గములయందు నా నడకలను స్థిరపరుచుకొని ఉన్నాను, నాకు కాలు జారలేదు, నేను నీకు మొరపెట్టుకొని ఉన్నాను. దేవా, నీవు నాకుత్తరమిచ్చెదవు, నాకు చెవియొగ్గి నా మాట ఆలకించుము. నీ శరణుజొచ్చిన వారిని వారి మీదికి లేచువారి చేతిలో నుండి నీ కుడిచేత రక్షించువాడా, నీ కృపాతిశయములను చూపుము. ఒకడు తన కనుపాపను కాపాడుకొనున్నట్లు నన్ను కాపాడుము. నన్ను లయపరచగోరు దుష్టులను పోగొట్టి కాపాడుము. నన్ను చుట్టుకొను నా ప్రాణశత్రువుల చేత చిక్కకుండను నీ రెక్కల నీడ క్రింద నన్ను దాచుము అని. ప్రియులారా, భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతిపరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు, ప్రభుత్వమును నిరాకరించుచు, శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. మనము మేలు చేయుటయందు విసుకక యుందము, మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోతుము అని. సహోదరి సహోదరులారా, మనము దేవుని చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారమునై ప్రతి సత్కార్యములో సఫలులమగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకునవలననియు, ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులనుగా చేసిన తండ్రికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలసిన వారమై ఉన్నాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము నీ యందు భయభక్తులు కలిగి నీ మార్గములో నడిచే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.